ఏసీ పెట్టనారా నీకు? ఏసీ పెట్టమంటావా? బయట నుంచోలేకపోతున్నావు అనుకుంటా? వాడి దిగ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్ టు ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్. సో లాస్ట్ టైం నేను చేసిన కదా, చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. సో చాలామంది నచ్చింది కూడా గేమ్ వచ్చేసి. సో నాకు కూడా చాలా నచ్చింది. సో కంటిన్యూ చేద్దాం గేమ్ని. అండ్ కొంచెం సేపు అయితే ఆడాను ఆఫ్లైన్లో, ఎందుకంటే కొంచెం కస్టమర్స్ వస్తారేమో చూద్దాం అని చెప్పేసి. ఇద్దరు ముగ్గురు వచ్చారు, ఆ తర్వాత అయితే ఎక్స్పెండ్ చేయమని చెప్పేసి అడుగుతుంది. ఎందుకంటే కస్టమర్స్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, నాకైతే ఎటువంటి మనీ పే చేయకుండా అనమాట. అండ్ ఆల్సో ఒకసారి పోలీస్ కూడా లోపలికి వచ్చి వెళ్ళాడు. సో మనకి ఇన్స్పెక్షన్ అయితే జరుగుతుంటుందంట. సో పోలీసులు వస్తుంటారు అప్పుడప్పుడు, చూసుకోవాలి. అండ్ ఆ రాబరీ అంటే మనకి దొంగ ఉన్నాడు కదా, వాడిని మాత్రం నిజంగా చాలా రెగ్యులర్గా వస్తున్నాడు అన్నమాట. సో ప్రతిసారి వాడిని తాపలసి వస్తుంది. వెళ్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం అసలు సంగతి ఏంటో. చూద్దాం అప్గ్రేడ్ చేయాలి. అండ్ టేబుల్ కూడా మంచి సైడ్ సైడ్కి చెప్పాను కదా లాస్ట్ టైము, రెండు సిస్టమ్లు పెట్టిలాగా. ఓకే దీన్ని పెంచుదాగండి, నైస్. సో మనకి లాస్ట్ టైం అయితే మీరు చెప్పారు మనకి ఫ్రిడ్జ్లో ఫుడ్ ఉంటుందని చెప్పేసి, ఉంది చూశాను. నాకంటే మీకే బాగా తెలుసు అబ్బాయి, ఇంకా అందుకే మిమ్మల్ని అడితే నేను ఈట్ ఈట్ దేని తినచ్చు నేను అసలు, అంటే కొంచెం తక్కువ అవ్వాలి కదా, అలాగో ఫిల్ అవ్వాల్సింది సరిపోద్దులే. ఎస్ బ్రెడ్ కూడా ఉంది, అది తినేవాల్సింది. ఇవేంటి? ఓకే పర్వాలేదులే, వదిలేసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదాం కిందకే. క్లోజ్ ద డోర్. 233 అమ్మంది, ఎస్ 233. సో చూసారు కదా మనీ వచ్చేసి 11,595. అండ్ మనకు వచ్చేసి పవర్ బిల్ ఉంది, రెంట్ ఉంది, వైఫై ఉంది, ఇంకా మనకి ఇంకా వేరే బిల్ ఏదో ఉందబ్బా మొత్తానికి. సో ఇన్ని బిల్లు ఉన్నాయి, సో మేనేజ్ చేయవలసినవి. సో చూసారా చాలా కష్టమైపోతుంది, ఎందుకంటే రెంట్లు మొత్తం వాటికి పోతున్నాయి అన్నమాట, అంటే దాచుకున్నవి. అండ్ ఇదైతే ఒక షాప్ గైస్, నాకైతే తెలియలేదు నిజంగా. సో కాబట్టి మనం చీప్లో కొనొచ్చు ఇక్కడ. ఇక్కడ చూస్తే మనకైతే గేమ్ చేర్ కూడా ఉంది. సో 199 అంట, కొనేద్దామా? కొనేద్దాం అబ్బా, సూపర్ డీల్. అసలు మామూలు డీల్ కూడా కాదు. హెడ్సెట్ ఎంతది? హలో. ఓకే ఫస్ట్ అయితే దీన్ని లోపల పెట్టి చూద్దామండి. సో ఓపెన్ చేసేద్దామా? సరిపోయిందబ్బా. ఎస్ చైరు, అలవడుపులో పక్కనే. ఓకే చైరు నువ్వు ఇక్కడ ఉండు. సో ముందైతే క్లీన్ చేద్దాం. ఓపెన్, ఎస్. ఎందుకంటే ఈలోపు వస్తారు కదా, ఎందుకంటే ఓపెన్ చేసిన వెంటనే వచ్చారు కదా మనకి. సో అందుకనే క్లీన్ చేసే ముందు ఓపెన్ అని చెప్పేసి పెట్టేసుకున్నా. అండ్ కొంతమంది అయితే కంప్లైంట్ కూడా చేస్తున్నారు గైస్, వేడిగా ఉందని చెప్పేసి ఈ ప్లేస్ మొత్తం కూడా. ఉంటుంది మరి, ఫ్యాన్ ఉంది, ఏసీ లేదు నా దగ్గర. సో ఏసీ కొనాలేమో ఈరోజు, మరి బడ్జెట్ మాత్రం అయిపోతుంది అబ్బా, చెప్తున్నాను కదా ఎలా వచ్చిందో అలాగే అయిపోతుంది. ఇది గ్లిచ్చా? ఒక నిమిషం ఆగండి, లేకపోతే రెండు మానిటర్లు నాకు ఇప్పుడు, రెండు మానిటర్లు గ్లిచ్ దేవాలి నాకైతే, రెండు మానిటర్లు ఇప్పుడు. ఎస్ సూపర్ గ్లిచ్ ఇది. నేనైతే ఇంకో మానిటర్ కొనలేదు అబ్బా నిజంగా. సూపర్, ఇది ఇంకా ఇక్కడ ఉంది. వామ్మో, సో ఫస్ట్ టైం కనిపెట్టాను అనుకుంటే ఈ గేమ్లో గ్లిచ్ని. 11,000 ఉండి అలా ఒకేసారి పోయిందండి మనీ. మళ్ళీ వస్తున్నారు అబ్బా వీళ్ళు, వీళ్ళైతే లోపలికి రానివ్వకూడదంట. ఎస్ అంటే కొంచెం ఇంప్రెషన్ పోతుంది వీళ్ళ దగ్గర. సారీ, నీకు ఫుడ్ పెట్టాలంటే ఖచ్చితంగా పెడుతుంది అమ్మా నేను, తెలుసా? జాలి హృదయం అన్నది. సో ఇంకా ఎవరు రావట్లేదు చూసారా, అది ప్రస్తుతానికి మనకున్న లక్ కొనేసాను అనుకుంటాను అబ్బా మానిటర్ని. కానీ మానిటర్ అంత చీప్ అది కాదనుకుంటా. సర్లే ఏదో ఒకటి, మొత్తానికైతే ఇంకొక సెటప్కి అయితే మానిటర్ రెడీ కదా ఎలాగో. సో నో ప్రాబ్లం, దీన్ని ఎక్కడ వదిలిసి. ఎస్ ఈసారి కూర్చుందాం అబ్బా, క్రిప్టో కూడా చేయాలి ఫ్యూచర్లో, అంటే దీంట్లోకే. కమన్ స్పేస్. సో దొంగ వస్తాడేమో చూసుకోవాలబ్బా, ఎందుకంటే వచ్చి పట్టుకెళ్ళిపోతున్నాడు. అంటే ఎవరన్నా ఆడుతుంటే కూడా మధ్యలో నుంచి అయితే పట్టుకెళ్ళిపోతున్నాడు దొంగ. మన దగ్గరికి అన్నారు రారీ, ఎవరు రావట్లేదు అబ్బా ఒక్కరు కూడా. సరిపోయింది, ఇలా అయితే చేసినట్టే బిజినెస్. సర్లే అమెజాన్లో కొత్తవి అయితే ఆర్డర్ పెడదాం అండి. ఫస్ట్ అయితే పెట్టాల్సింది నేను ఏసీ అబ్బా, 1201, 721. ఇక్కడ కక్కుర్తి వద్దు కానీ ఇదే కొనేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆర్కిడ్ మిషన్ కొంటానాగండి. ఆర్కిడ్ మిషన్ కొంటే బెస్ట్ ఏమో, చీప్లో అయిపోతుంది కొంచెం, అంటే పీసీ అంటే కొంచెం ఎక్కువ పార్ట్స్ కొనాలి కదా, దీనికైతే అలా అవసరం లేదు. ఎస్ చూసారా 5,000 కాకుండా మనకి ఒకటి ఫుల్గా వచ్చేస్తుంది, సైబర్ టెరిటరీ అని చెప్పేసి. ఓకే చైర్ అలాగుంది, టేబుల్ కావాలి, టేబుల్ అవసరం లేదా మార్కెట్కి. ఇంకొక ఏసీ కొనేద్దాం, లేకపోతే వద్దులే కానీ లోపల ఫ్యాన్ అయితే ఫిక్స్ చేసేద్దాం. ఇది కొంచెం బాగానే ఉందబ్బా, 3,700, అది కూడా మనకైతే 4-స్టార్. సో ఇది కొనేద్దామా? బాగానే ఉంది. వచ్చేసాడు అబ్బా మళ్ళీ దొంగ, వీడికి పాలు చూడండి. అంటే నేను లేచి, అరే తేనె తీసుకువెళ్తున్నారు నువ్వు ఇప్పుడు పో,
పోరబక్కే పో. వీడిని నేను లేచిలోపు తీసుకెళ్ళిపోతున్నాడు అబ్బా, అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది నాకు. సో దానికోసం బాడీ గార్డ్ని ఫ్యాన్ పట్టుకెళ్తున్నాడా? సర్లే, ఎలాగో నేను ఫ్యాన్ తీయాలనుకున్నా. అవును తీసుకో, ఇక్కడ పెట్టలేం ఎలాగో. ఓకే నైస్. సో ఈసారి చైర్ని ఇలా తీసుకొచ్చేద్దాం. ఆగండి, ఎస్. ఒక్కరు కూడా రావట్లేదు చూసారా, ఒక్కరంటే ఒక్కరు కూడా రావట్లేదు. అయిపోయింది ఇంకా నా బిజినెస్ అయిపోయింది, నేను ఇంకా సర్దుకుని ఇంటికి వెళ్ళిపోతుందే. కాదు చెప్పాను కదా ఆర్కేడ్ కొంటప్పుడు కాన్సోల్స్ ఏమన్నాయి మనకి? ప్లే స్టేషన్ ఉంది, ప్లే స్టేషన్ కొనేద్దాం. కాకపోతే మళ్ళీ మానిటర్లు కొనాలబ్బా, పెద్ద తలపోటు అది. సో ఆర్కేడ్స్ ముందు కొనేద్దాం, టెస్ట్ చేద్దాం అసలు ఇవి ఒకటి. మళ్ళీ నాకు కంప్యూటర్ కాదు ఆర్కేడ్. సో ఇదొకటి ప్రస్తుతం కదా ఒకటి చాలు. సో మొత్తానికి పోయేలా ఉంది మన దగ్గర మనం మొత్తం కూడా. మళ్ళీ వచ్చాడు అబ్బా దొంగ వీడికి. సో హైర్ చేసుకోవచ్చు నేను కావాలంటే, బట్ ఎస్ మళ్ళీ మన దగ్గర మనీ అయితే అయిపోతుంది కదా. సో వాళ్ళకు కూడా మనం అయితే పే చేయాలి కదా మళ్ళీ. సో అది పెద్ద ఎక్స్పెన్స్ మనకి. సో అందుకనే ప్రస్తుతానికి అయితే పెట్టుకోవట్లేదు. ఎవరన్నా వస్తున్నారు ఇప్పటికే? లేదు. ఎయిర్ కండిషనర్ అయితే వచ్చేసింది, సూపర్. ఇప్పుడు వస్తారబ్బా జనం నాకు తెలిసి. తిప్పు తిప్పు, అరే ఇక్కడ పట్టదా ఇవి, ఈ ఏరియా బాగానే ఉంది. సూపర్ అబ్బా, సౌండ్ వస్తుంది నిజంగా సూపర్. ఓకే దీన్ని కొంచెం తీద్దాం ఆగండి. తిప్పు, నైస్ సెటప్ అయితే రెడీ. మానిటర్ లేదా? అందుకు నేను ఎవరు రావట్లేదు. గ్లిచ్ అవ్వడం కాదబ్బా, గ్లిచ్ అయ్యి నాకు అనిపిస్తుంది అది అంతే మానిటర్. సరిపోయింది, నేనేదో పెద్ద మనీ సేవ్ చేస్తాను అనుకున్నా, కాదు గ్లిచ్ అయ్యి నాకు కనిపించింది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇది ఎక్కడ గ్లిచ్ క్విట్ అయ్యాను ఒకసారి లేకపోతే? సో గైస్ గేమ్ మొత్తం కూడా గ్లిచ్లో ఉంది, నేను ఇప్పుడే క్విట్ అయ్యొచ్చా? నా ఏసీ పోయింది, నా ఫ్యాన్ పోయింది, అండ్ ఆల్సో ఇక్కడ పెట్టిన టేబుల్ ఉంది కదా, సో మొత్తం అంతా తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చా? అండ్ ఇక్కడ పిక్ చేస్తే అక్కడ పోతుంది ఒక్కొక్కసారి, ఇప్పుడు పోవట్లేదు కానీ మళ్ళీ అక్కడ పోతుంది తర్వాత. సో మొత్తానికి గ్లిచ్ అయిపోయినట్టుంది. సో న్యూ గేమ్ చేద్దాం బా. సో గైస్ మళ్ళీ ఇప్పుడు న్యూ గేమ్ అయితే చేస్తున్నాను, కాకపోతే ఈసారి మాత్రం స్పీడ్ రన్. ఓకే స్పీడ్ రన్ మామూలుగా ఉండదు, ఇదంతా నాకు తెలిసిందే. సో ఈసారి చేసేద్దాం, ఎలాగో తెలుసు కాబట్టి థింగ్స్ అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసారా? ఇది కూడా తినేసారా? ఫ్రిడ్జ్ డోర్ వేసారా? సో ఈసారి మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోవచ్చు ఉండి, ఈసారి అన్ని ప్లాన్డ్గా చేస్తాను. సో ముందు మనం పెట్టాల్సింది అయితే ఏసీ, ఇవన్నీ కూడా చూసేద్దాం ఒకేసారి. ఓకే ఫైనల్గా మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తాను, ఈసారి డిఫరెంట్గా ఆర్డర్ అయితే పెడదాం. ఓకే అండ్ వైరస్ని అయితే క్లిక్ చేయను ఒకేసారి. ఓకే స్టార్ట్. గ్లిచ్ అబ్బా ఏమైనా గ్లిచ్ అది. సో మొత్తానికి పీసీ పోయినా పర్వాలేదు కానీ నేను పెట్టిన ఏసీ పోయింది, ఫ్యాన్ పోయింది, కామెడీ. సో ఈసారి మాత్రం బెడ్ మీద పడుకోవాలనుకుంటా సరిగ్గా గేమ్స్ ఇవ్వాలంటే మనకి. సో ఈసారి కొనేద్దాం అండి అమెజాన్ నుంచి. సో ఎయిర్ కండిషనర్ బై ఆర్కిడ్ పెట్టిన తర్వాత చూద్దాం, ముందైతే కంప్యూటరు. సో సేమ్ అదే మళ్ళీ. ఓకే ఎందుకంటే అదే బాగుంది, కొంచెం ఫ్యాన్ అవసరం లేదు. చైర్ ఎలాగో బయట కొనేద్దాం ఒకేసారి, చీప్ కొనదు కొంచెం. కాన్సోల్ అవసరం లేదు, హెడ్సెట్ అవసరం లేదు, వాళ్ళతో వాడలేదు ఎలాగో. హెడ్సెట్ మనకు అక్కడ చూపిస్తుంది అసలు, సర్లే ముందైతే కీబోర్డ్ కూడా కొనేద్దాం. ఓకే మౌస్ అయితే లాస్ట్ టైం ఇది కొన్నాం కదా, అంతే. సో ఇక్కడతో మనకైతే 12,000 మిగిలింది ఇంకా. సో ఈసారి బయటకు వెళ్ళి చూద్దాం ఓకే, ఏమేమి ఆఫర్లు ఉన్నాయో బయట. చైర్ ఉందారా నీ దగ్గర? చైర్ లేదబ్బా వీడి దగ్గర, కాకపోతే కాన్సోల్ ఉంది. ఎంత ఇది? 1800 అంట, కొత్త వచ్చేస్తుంది కదా నాకు. 156 గుడ్ డీలే, కాకపోతే నేను కొన్నాను. ఇదేంటిది, దీంట్లో ఎవరన్నా ఆడతారు అసలు నా తెలియ కడతా? మానిటర్ ఉంది 790, లాగేద్దామండి మంచి డీలాగా అనిపిస్తుంది నాకైతే. ఓకే సో థింగ్స్ మొత్తం కూడా వచ్చేసినాయి, ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేద్దాం. అండ్ నేనైతే ఒకటి తీయడం మర్చిపోయా, ఎస్ అదే మనకి ఇచ్చేవారిదే, నైస్. సో ఈసారి మాత్రం డైరెక్ట్గా ఏసీ కొనేసాం కాబట్టి ఒక్కొక్క బాక్స్ని ఓపెన్ చేసి ఇక్కడ పెట్టేద్దాం. మౌస్ ఇది టేబుల్ పెట్టలేదు ఇంతకి, ఏంట్రా నేను ఇంకా షాప్ కూడా పెట్టలేదు, అప్పుడే చూస్తున్నాం ఇంకా. సో టేబుల్ 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 టేబుల్స్ ఎక్కడ ఉన్నాయి? ఎస్ లాస్ట్ టైం మనం అయితే 1250 పెట్టి ఇది కొన్నాం. సో ఇదే బెస్ట్ అనుకుంటున్నాం మళ్ళీ, ఇదే బెస్ట్. ఓకే నా క్యూ కదా మర్చిపోయా. అండ్ వైరస్ మాత్రం క్లిక్ చేయకూడదు ఒకేసారి, ఎందుకంటే వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంది అని అయితే. ఎస్ ఈ బాక్స్ ఏంటి? పీసీ, ఓకే కీబోర్డు, ఎయిర్ కండిషనరు, వుడెన్ టేబుల్. ఓకే నైస్. సీసర్ ఫాస్ట్గా సెట్ చేసేద్దాం. చూసారా స్పీడ్ రన్, మరి గేమ్ తెలిస్తే ఎలా ఉంటుంది మనంత కొంచెం తిప్పేలాగా. నైస్. సో ఫస్ట్ వచ్చేసి మానిటరు,
కొనలేదు కదా మానిటర్ నేను ఇప్పుడు, ఎలాగో మంచి పని చేసి అయితే. నైస్, ఫస్ట్ అయితే మానిటర్ సెట్, కీబోర్డు తిప్పలాగా ఇది కూడా సెట్. నెక్స్ట్ వచ్చేసి పీసీ, ఇది కూడా సెట్. నెక్స్ట్ వచ్చేసి ఏసీ. అరే పాడేకరా నాయనా, సెట్. మౌస్ ఓకే, ఇది కూడా అయిపోయే. నెక్స్ట్ ఇంకేం కావాలి, చైర్ ఒకటే కదా. చైర్ వీడి దగ్గర ఉందేమనుకున్నానబ్బా, కానీ లేదు. ఇంకేమున్నాయి అసలు డీల్స్, ఇదేంటి కొనలేమనుకుంటా. అంతే, ఇంక వాడి దగ్గర అయితే ఏమీ లేవు. చైర్ కొనేద్దాంలో ఇప్పుడు ఫాస్ట్గా, లేకపోతే నా చైర్ తీసి పెట్టేస్తే అలా కుదరదు. సో చైర్ అయితే కొనాల్సిందే. లాస్ట్ టైం మనం అయితే చూసారా 799 ఏమో కొనేసాం ఇలాంటి చైర్, ఇప్పుడు ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ఇది కొనేద్దామా, సింపుల్గా ఉంటుంది కాసేపు. మళ్ళీ ఇదే కొందామా, ఇదే కొందాం అబ్బా, ఇదే బాగుంది కొంచెం. ఎస్, గేమ్ని కొనాలి కదా నేను. ఎస్, గేమ్స్ కొనాలి. ఎక్కడ ఉంటాయి గేమ్స్, వద్దొద్దు వద్దొద్దు, లాస్ట్ టైం ఇలాగే దెబ్బైపోయా. GTA 6 అండ్ ఆల్సో Minecrafter 2, ఈసారి రెండు కొన్నా. నెక్స్ట్ వచ్చేసి షాప్ని కూడా అప్గ్రేడ్ చేస్తే బెటరు తర్వాత, ఇప్పుడు కాదులే. ఇవి కూడా కొనేద్దాం, వాగంటే ఆర్కిడ్స్ కొన్ని, ఆర్కిడ్ మెషిన్ మన దగ్గర అయితే ఇంకా 9000 ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఇది కొంటున్నాను 2800. ఎస్, అంతేకాకుండా మనకి 3.5 స్టార్స్. నైస్, మళ్ళీ వస్తున్నాడు దొంగ, రారా చెప్తా. ఈసారి రావట్లేదు వాడు, నో రావట్లేదు. సో ఓపెన్ చేసేద్దాం ఇంకా. కమా వచ్చేసి చైరు, ఇంకా చైర్ ఒకటి పెడితే రెడీ అయిపోయినట్టే. తిరుగు, ఫైనల్లీ రెడీ. అంతే ఇంకా గ్లిచ్ అవ్వకపోతే బెస్ట్. ఆర్కిడ్ మెషిన్ కూడా వచ్చేసింది, సూపరు సూపరు. దీన్ని ఇక్కడ పెట్టేదా, ఇక్కడ పెడదామా లేకపోతే దీన్ని పక్కన పెట్టేద్దాం, ఇలాగా ఎలాగో ప్లేస్ ఉంది కదా, ఇలాగ పెట్టేద్దాం. మళ్ళీ వేస్ట్ మనకి ప్లేస్. నైస్, సూపర్. ఏంటి ఆటోమేటిక్ గేమ్ ప్లే అయిపోతుందా కామెడీగా? ఓకే, ఎవరైనా రండరా రే, ఈసారి మనం ప్రాఫిట్లు చూడాలి. ఓకే, గట్టి ప్రాఫిట్లు. ఎస్ వస్తుంది లేడీ. ఎస్, ఎంతనా మనకి ఫస్టే లేడీ వచ్చింది, మంచి కాలు. ఇప్పుడు వచ్చేసి నా దగ్గరికి అయితే లేడీస్ రాలేదనుకుంటా. ఎస్, ఆఫ్లైన్లో ఆడినప్పుడు మాత్రం ఒకసారి అయితే వచ్చారు. ఏం ఆడతా చూద్దాం. ఓ ఇద్దరు, సూపర్. ఎస్, గేమ్ ఆడుతుంది, మంచి పని మంచి పని. ఆడ ఆడతాడు వీడు ఇప్పుడు. నైస్ 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 నైస్. ఆర్కేడ్ ఇంకోటి కొనేద్దాం. ఓకే, బాగానే వస్తున్నాయి కదా మనీ. 5 స్టార్ కొనేద్దాం ఈసారి, లేకపోతే 3700 కొనేద్దామా. ఇది కొనేద్దాం. ఓకే నైస్, ఎలాగో 2 గేమ్స్ పెట్టాను నేనైతే. ఇంకేమైనా కొనాలా మనం? స్టోరు, బిల్డింగ్ డెవలప్మెంట్ ఇప్పుడు కాదు, తర్వాత చూసుకుందాం. ఓకే, వాడు వెళ్ళిపోతున్నాడబ్బా, ఎంత ఇస్తాడో చూద్దాం అండి ఇప్పుడు. ఓకే, వాడైతే ఆల్రెడీ వచ్చినప్పుడు ఇచ్చిన ఉంటున్నాడు, ఎందుకంటే చూసారు కదా 160 ఏమని చెప్పేసి మనకైతే పక్కన చూపించింది, బాగానే ఉంది. ఓకే గైస్, మొత్తానికి అయితే ఈ లేడీ ఆడిస్ వెళ్ళిపోతుంది, చూద్దాం ఎంత వస్తుందో. ఫస్ట్ పీసీ పేమెంట్ $270. ఇంకెక్కువ రావాలి కదా మనకి. ఆర్కిడ్ వచ్చేసింది ఇంకొకటి, ఆర్డర్ పెట్టా. నైస్, వచ్చేసింది పో. సో మెసేజ్ లేదా మనం చదువుకోవాలి. ఓకే, సో అప్పుడే మనకైతే రివ్యూ తెలుస్తుంది వీళ్ళు ఏం చెప్తున్నారో. ఎస్, దీన్ని కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఏసీ రూమ్లో ఉంది కాబట్టి అన్ని ఇరికించేస్తున్నాను ప్రస్తుతానికి. ఎస్, వాడైతే అలా ఆడుకుంటాడులే, నో ప్రాబ్లం. వీడి దొంగడప్ప, వీడిని కొట్టేద్దాం ఆగండి, ఎందుకంటే ఎలాగొచ్చేది మన దగ్గరికి వాడు. పోరా, ఇంకెవరైనా దొంగలు ఉన్నారు అక్కడ, వీళ్ళని కొడితే ఏమైనా అవుతుంది నాకు. కొట్టేసా, సారీ లేడీ. యో, ఎంత ఇచ్చారో నాకు మనీ, ఇంతకి ఆడిసిపోయో. అరే వాడు వచ్చినప్పుడే మనీ ఇస్తాడు అనుకుంటా కదా ఆర్కిడ్కి అనుకుంటా. ఇంకొకరు వస్తున్నారు, ఇద్దరు ఈసారి, ఇద్దరు ఏమాడిస్తారు. ఓకే, ఆర్కిడ్ ఇంకొకటి ఉంది కదా, మర్చిపోయాను నేను, వచ్చినప్పుడే మనీ రాలేదు నాకు ఈసారి. మరి ఆర్కిడ్ ఏమైనా ఫ్రీగా ఇస్తున్నాను నేను వీళ్ళకి, దాని మీదకి వెళ్ళిన వెంటనే వస్తుంది అబ్బా మనీ. సూపర్ సూపర్, పీసీ కన్నా బాగుంది కదా ఆర్కిడ్ పని. కొనేద్దామంటేనేమో మనీ ఇంకా బ్రోక్ అయిపోతాం మనం. ఓకే, సో కాసేపు ఆగుదాం. మెసేజ్ ఇస్తారు మనకి వీళ్ళు వెళ్ళే ముందు, ఒకసారి చదువుదాం దాన్ని. మెసేజెస్ చూసారా, సో దీన్ని బట్టి మనం అయితే ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. కెన్ ఐ హ్యావ్ ఏ హాట్ డాగ్, లేదు రా నాయన. ఎఫ్ పే, చూసారా బిల్ వచ్చేసింది. అన్ఫేర్ అటాకా, ఓకే పే చేస్తాను. అండ్ పీసీ కూడా వెళ్ళిపోతున్నాడు అనుకుంటా. మనకు మనీ వచ్చిందా? లేదులే,
సో స్టోర్ ఐ లవ్ దీస్ రెట్రో గేమింగ్ మెషిన్స్, థ్యాంక్ యూ. గేమ్ మెషిన్స్ ఓకే చూసాను. అప్పా ఇది ఒకటి మళ్ళీ క్యాన్సిల్. ట్రై ద గేమ్ మెషిన్సా, ఇట్స్ ఎ టైమ్ కన్జ్యూమింగ్ ప్లేస్. సో సోనా గేమ్ మెషిన్స్ ఏమో అయితే కదా. సో క్లోజ్ చేద్దాం ఇంకా. $3,200 ఓకే, ఇప్పుడే కదా బిల్ చేస్తాను. $900 ఏమో, నైస్. అరే వెళ్ళరా ఇక్కడ నుంచి, ఇప్పటికే చాలా టైం ఉన్నా అక్కడ. ఓ సారీ సారీ, పెద్ద దెబ్బ ఇది. వాడు అసలు మనీ ఇవ్వకుండా వెళ్ళిపోతాడు చూడండి. ఎస్, చాలా తప్పని చేశాను అబ్బా. వాడు ఇప్పటికే చాలాసేపు ఆడాడు గేస్ తెలుసా నిజంగా, ఎంత మనీ వద్దునో మొత్తం బాయే. ఏంట్రా నీ బాధ ఏంట్రా, నా పరిస్థితి బాగలేదు ఇక్కడ. మళ్ళీ నాకేమో వీళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్, నువ్వేమో ఫుడ్ తినవు మరి. పోరా 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 నువ్వు పో. వస్తారంత ఇంకా, ఇంకెవరైనా వస్తున్నారా? లేదు, ఈ లేడీ అయితే వెళ్ళిపోతుంది. సో ఆర్కిడ్ ఆడింది కాబట్టి ముందుగానే మనకైతే మనీ పే చేసి ఉంటుంది. ఇవ్వెందుకు అబ్బా ఊరికే కదిలిపోతున్నాయి. నైస్, ఆర్కిడ్ని కొంచెం పక్కకు తోద్దామండి. ఎస్, ఇంకొక కస్టమరు, దేనికి వచ్చొద్దాం. మెకానిక్ రా మీరు సార్. ఇంకొక లేడీ కూడా, సూపరు. ముందు మనకి లేడీ అడుగుపెట్టిందో లేదో మామూలుగా లేదు బిజినెస్. $169 ఒకసారి చూపిస్తున్నారబ్బా ప్లీజ్, దయచేసి పీసీలో కూర్చోండి. అలా కూడా వెళ్తారా, నాకు తెలియదే. తినంటే ఇలా చూస్తుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మని నేను. అబ్బా వీళ్ళు ఎందుకబ్బా లోపలికి వచ్చేస్తున్నారు ఊరికే, ఇరిటేషన్ వస్తుంది నాకు. వీడు కొడితేనేమో దాని మీద దీని మీద పడతాడు, మళ్ళీ సిస్టమ్ పోద్ది. చూసారా వీడు రాగానే వాడైతే వెళ్ళిపోడు. అరే పక్కకు పోరా నువ్వు ముందు, ఇక్కడ కొట్టలేకపోతున్నాను అబ్బా వాడిని, ఏం చేయను మరి. చూడండి కావాలంటే వెళ్ళి సిస్టమ్ మీద పడతాడు వీడు. చెప్పానా జరిగేది అదే, నాకు తెలుసు ఫిక్స్ చేసాలే. సో మొత్తానికి అది కూడా పోయింది అబ్బా. ఇప్పుడు బాడీ గార్డ్ రారా, ఎంత ఉన్నా కొనేస్తాయి సార్ నిన్ను. సమస్య లేదు, వీళ్ళతో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది నాకు అసలు. ఎంత నువ్వు, $800 ఎక్కువే, కొనేస్తా. కొనేసా బాడీ గార్డ్ని కొనేసా, లేకపోతే అబ్బా చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది వీళ్ళ వల్ల. చూసారా కొడుతుంటే వాడు వెళ్ళి పీసీ మీద పడుతుండే మొత్తం పోతుంది. ఇంకా ఆవిడేమో లెగ్స్ వెళ్ళిపోయింది, అక్కడతో పోయింది మొత్తం. ఎస్, వీడే మన బాడీ గార్డ్ వచ్చేసి మన షాపింగ్ చూసుకుంటూ ఉంటాడు అన్నమాట. ఇంకా ఎస్, చూసారా గైస్ లోపలికైతే రావట్లేదు. ఏంటిది వైన్ షాపా, హోటల్, ఓకే. ఏంటిది, ఎందుకెంతమంది అక్కడ, ఏం జరుగుతుంది, హలో, అక్కడేం లేదు కదా నాయన. వీడు బాడీ గార్డ్లో ఉన్నాడు అసలు, అసలు లేడు. బ్లాక్ వేసుకుంటా నువ్వు ముందు. సో షాప్ క్లోజ్ అయిపోయింది అనుకుంటా, ఐ గెస్. టైం ఎంత అయింది, ఎస్ 10 అయిపోయింది అబ్బా. స్లీప్ వేసేద్దాం, ఓకే. గేమ్ని కూడా సేవ్ చేసినట్టు ఉంటుంది. క్లోజ్డ్, ఓకే. స్లీప్ వేసి మళ్ళీ వద్దాం, ఓకే. మళ్ళీ మార్నింగ్ అయితే అయిపోయింది. నైస్ నైస్ నైస్, చూద్దాం మనకి ఈ డే ఎలా స్టార్ట్ అవుతుందో. కొంచెం మా వాడికి తాకలేస్తుంది, ఏదో ఒకటి తినిపించేద్దాం. అండి బ్రెడ్ తినారా, F2 eat. ఇంకోటి తినే కావాలంటే చాలే. ఎవరన్నా వస్తున్నారా, ఓకే వీడైతే ఇంకా ఇక్కడ ఉన్నాడు. నైస్ రా, ఎవరు రాకూడదు, ఓకే. వస్తే నువ్వు తన్నులు తింటావు, ఎందుకంటే ఇప్పటికే చాలా ఎక్కువ పే చేస్తున్నావు వాడికి. అరౌండ్ డైలీ $155 ఏమో అనుకుంటా మేబీ. సో టోటల్ అయితే మనకి $900 ఏమో చూపించింది. కానీ వాడైతే రెంట్ కొంటాడు ఓకే మన దగ్గర, అంటే జస్ట్ మనకి రోజు పే చేస్తామన్నమాట వాడికి అయితే శాలరీ కింద. ఓకే గైస్, మొత్తానికి అయితే ఇద్దరు వస్తున్నారు. ఇప్పుడు గేమ్ మెషిన్స్ అంటే మనకి వేరా, ఓకే నాకు తెలుసు. కాన్సోల్స్ ఏమైతే కదా గేమ్ మెషిన్స్ అంటే. నైస్, మనీ వస్తుందిగా మెల్లగా వీడి పీసీకి ఇంకా. సో పీసీ వాళ్ళని అయితే డిస్టర్బ్ చేయదు గైస్, ఓకే. ఎందుకంటే వాళ్ళైతే కాస్త ఎక్కువసేపు కూర్చుంటారు, అండ్ ఆల్సో మనకైతే ఎక్కువ మనీ కూడా వస్తుంది. క్యాల్కులేట్ చేద్దాం ఆగండి మనకి ఎంత వస్తుందో. సో ఇక్కడ అక్కడ చూపిస్తుంది మొత్తానికి కంప్యూటర్స్ అనుకుంటా. ఎస్, సో వీడు ఇప్పుడు మనకి 3.67 రేటింగ్ ఇస్తున్నాడా. చూడండి డాలర్స్ ఎలా పెరిగిపోతున్నాయో, లిమిట్లెస్ అంట. నైస్, ఇప్పటికి వెళ్ళిపోతే వాడు ఓకే ఫుల్, ఓకే ఫుల్ అయిపోయింది. ఎలాగో ఒకటే కదా ఉంది మరి. చూడండి ఇంకా పెరిగిపోతుంది అది. దొంగ వచ్చాడు, అరే బాడీ గార్డ్ ఉండగా దొంగ ఎలా వచ్చాడు. అయిపోయింది అయిపోయింది, వాడు వెళ్ళిపోతాడు పీసీవోడు, పీసీవోడు వెళ్ళిపోతాడు. బాడీ గార్డ్ ఏడే, నువ్వు ఎందుకు ఇంకా బిస్కెట్ గడిపి. సారీ లేడీ, ఇది ఎక్కడ గిలిచు. వీళ్ళని ఎందుకు అబ్బాయి ఇంక నేను పెట్టుకున్నది,
వాడేమో వచ్చి లోపలి తీసుకెళ్ళాడు. ఎప్పుడు చూసినా పీసీ వాల్ మీద పడుతున్నాడు వాడు వచ్చేసి. ఓకే గైస్, మొత్తానికి అయితే ఇదొకలాగా సెట్ చేశాను. మళ్ళీ వచ్చాడు. ఓహో, వీళ్ళ దగ్గర దాక్కుని వస్తున్నాడు వీడు. ఆగరా, ఎస్ వీడిని ఎక్కడితో నాపేలబ్బా ఎప్పుడుని. వాడు దాక్కుని వస్తే ఏం చేస్తున్నారు నువ్వు? ఇంకెందుకు రాని పెట్టుకున్నది అసలా? డబ్బులు వేస్ట్, పీకేస్తున్నాగా నేను. సర్లే ఉంచుదాం, అట్లీస్ట్ కొంతమంది అయినా ఆగుతున్నారు కదా, అట్లీస్ట్ బెగ్గర్స్ అయినా ఆగుతున్నారు. నైస్, సర్లే వాళ్ళని ఆపడానికి పనికి వస్తాడే. ఇంకంతే, వీడు పీసీ ఆడు వెళ్తున్నాడు లేకపోతే కాన్సల్ ఆడు వెళ్తున్నాడా? కాన్సల్ కాదు, ఆర్కేడ్. కాన్సల్ వస్తుంది నాకు. ఇద్దరు వస్తున్నారు ఈసారి. బ్యాట్తో రెడీగా ఉంటాను అబ్బా నేను. సిస్టమ్ మీద కూర్చుంటే చాలు, వచ్చేస్తున్నాడు అంతే ఇంకా దొంగోడు. ఓకే, వీళ్ళు ఆడి మనకి ఎంత ఇస్తారు చూద్దాం. ఈరోజు కుదిరితే కనుక దీన్ని అప్గ్రేడ్ చేద్దాం. ఓకే, అప్గ్రేడ్ చేద్దాం. అబ్బో పెద్ద బిజినెస్ మ్యాన్ వీడు. ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఎర్న్ చేసింది $5,760. సో చూడాలి అబ్బా, $10,000 అయితే మాత్రం మామూలుగా ఉండదు. నేను మాత్రం బ్యాట్ పట్టుకుని రెడీగా ఉంటా. 217. సో ఎవడో ఎక్కాడు ఆర్కేడు. ఓకే, అది మన కంప్యూటరే. ఫస్ట్ అయితే బయట చూద్దాం దొంగోడు ఉన్నాడు లేడో. అప్పుడు కూర్చుందాం. ఓకే, కంప్యూటర్ మీద ఫ్యాన్ అలా పడిపోతుందా? ఏసా మొత్తానికి ఫ్రీ ఫ్యాన్ నాకైతే. కొన్నాను నేను ఇప్పుడు, అది కొన్నాను. యా కొన్నాను గైస్, ఫ్యాన్ అయితే కొన్నాను నేను. సో దొంగోడు వచ్చేలేం కనిపించట్లేదు నాకైతే. సో కొనేద్దాం. చైర్ కూడా ఉందబ్బా. ఎంత ఇది? $1,000. అంత సినిమా లేదు. ఓకే, సో ఇదేంటి మనకి ఫ్యాన్ కదా. ఫ్యాన్ మనం ఈ లోపల పెడదాం. ఎలాగో అక్కడ ఉంది కదా బయట ఏసి, ఇక్కడ ఫ్యాన్ పెడితే సరిపోదు. అసలు ఆ చైర్ ఎంత ఉంది మనకి చూద్దాం. ఆగండి, చైర్ దొంగడు కాదు కదా వాడు? కాదులే, అది మనకి 1650, కాకపోతే $1,000 వస్తుంది వాడి దగ్గర అయితే. కానీ మనకు ఇప్పుడు అవసరం ఆ చైరు ఇంకొకటి. సర్లే, ఇంకొక సిస్టమ్ పెట్టేద్దాం పీసీది. ఎస్ తీసుకుంటున్నా. అండ్ ఇంకా ఓ మ్యాక్బుక్ అది. అరే వేడేస్తుంది ఏంటి వీడికి? ఎస్ కొంచెం వేడిగా ఉంటుంది వాడికి అయితే. సో ఇంకొక సిస్టమ్ ఇక్కడ పెట్టేద్దాం ఈవిడ వెళ్ళిపోయిన తర్వాత. ఎస్, చైర్ ఏం లేదు కదా ఇంకా నాకు. లాస్ట్ గేమ్లో మంచి చైర్ కొనబ్బా, పోయింది. బిల్స్ వచ్చేసినాయి మళ్ళీ మనకి. హోటల్ రెంటు, ఇంటర్నెట్ బిల్లు, అన్ఫేర్ అటాకు. ఎంత పోయింది? చాలానే పోయి ఉంటుంది. ఎస్ ఆల్మోస్ట్ $1,000 పైన పోయింది. స్టోర్లు ఏమంటే మనకి బిల్డింగ్ డెవలప్మెంటా, రెంట్ పెరిగిపోద్ది అబ్బా ఇలా చేస్తే. కిచెన్ కొనేద్దామా? కిచెన్ అండ్ ఇది కొనేద్దామంటే కొనేద్దాం, రిస్క్ చేసేద్దాం అంతే. ఓకే, అండ్ ఆల్సో ఇది కూడా. ఓ ఇది 2-స్టార్ ఓకే. ఈసారి కిచెన్ సంగతి చూద్దాం అండి. ఓకే, షెఫ్ను కూడా నేను ఇప్పుడు తీసుకురావాలేమో ఐ థింక్. ఎస్, షెఫ్ను కూడా నేను ఇప్పుడు తీసుకురావాలి. సరిపోయిందబ్బా, ఇంకెలా పెట్టుకుంటూ వెళ్ళడమే పెట్టుబడి అయిపోయింది ఇంకా మన పని. ఈరోజుతో నేను ఇంకా బ్రోక్. ఓకే నైస్, షెఫ్ అయితే నాకు అన్లాగ్ అయ్యాడు ఇప్పుడే. సో ఈసారి చూద్దాం ఎవరికైనా థింగ్స్ కావాలేమని చెప్పేసి. వాడు ఖచ్చితంగా పీసీ దగ్గర కూర్చుంటాడు. అరే షెఫ్ రెడీగా ఉండు. ఓకే నీకు చెప్తా, అది ఎలాగ మరి నాకు తెలీదు. క్యాన్సిల్ ఫుడ్ ఎవరికైనా కావాలంటే మెసేజ్లు వస్తుంది మనకి. వచ్చాడు వచ్చాడు, అయిపోయింది ఇంకా నా పని అయిపోయింది. ఈసారి వెళ్ళాం అనమాట పక్క పోరా. టైంకి చూసారా అలా ఉంటాం మనతో. హలో లేడీ, వీడు బాడీగాడు ఉన్నాడే, శుద్ధ వేస్ట్రా నువ్వు. ఏసీ పెట్టనారా నీకు? ఏసీ పెట్టమంటావా? బయట నుంచి ఎలా పోతున్నావు అనుకుంటా? వీడేంటి ఇలా కూడా ఆడేస్తున్నాడా? ఇప్పుడు దీన్ని పిక్ చేస్తే మళ్ళీ మధ్యలోంచి పోతాడు వాడు. వద్దులే, మళ్ళీ బ్యాటరీ వ్యూ పడుతుంది మనకి. ఒకసారి ఆగండి అబ్బా, మనం దేని మీదైనా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ మనీని. క్రిప్టో, బిట్కాయిన్ ప్రస్తుతానికైతే పడిపోయింది. ఏమైనా కొందామా? ఒక 50. ఓకే 50 అయితే అంత ఉందా? బామ్మో, లైట్ కాయిన్ అంట, డాగీ కాయిన్, ఇది కూడా ఉందా? పోలీసు పోలీసు బాబు, నేనేం బిట్కాయిన్ చేయట్లేదు బాబు. బాబు పోలీసు నాయనా, వస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను. ఆడుకోవడానికి వచ్చావా? భయపెట్టావు కదరా నాయనా. వీడు మాత్రం ఇప్పుడు చూస్తూనే వెళ్తున్నాడు అలాగా. ఇంతకీ ఎవరు నన్నేం అడగరా ఫుడ్ కావాలని చెప్పేసి. ఎస్, సో ఒకటి కొంటే ఎంత మనకి? 3,400 అంట ఒకటే మనకి, ఒకటి. అందుకనే చీపీ కొందాం. ఇది ఎంత ఇది? ఒక 50 కొంట, 50 కాదులే ఒక 10 కొంట. ఓకే బాయ్. ఎస్,
సో పక్కన ఉంటుంది మనకు ఉన్నది ఏంటి, సీ క్యాష్. ఓకే నైస్. మెసేజ్ అయితే ఏమి రావట్లేదు అబ్బా షెఫ్ట్ పెట్టిన తర్వాత. ఓకే హ్యాక్ అయిపోయింది, జీ క్యాష్ ఏమి పోయింది. ఎన్ని పోయినాయి జీ క్యాష్? రెండు పోయినాయా? మొత్తానికి సమ్వాట్ పోయింది అబ్బా. కిచెన్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఇవి కూడా కొనాలని నేను షెఫ్ట్ పెట్టుకొని. ఇది ఎక్కడ కారమరా నాయన? సరిపోయింది అబ్బా సరిపోయింది. మెసేజెస్ ఏం కావాలి అబ్బా నీకు? ఎవరికైనా ఏమైనా కావాలా? లేదే, మరి ఎందుకు అడిగారు? ఓకే సో స్టోర్ చూసుకుంటే మనకి ఐ లవ్ దీస్ రెట్రో గేమింగ్ మిషన్స్. ప్రస్తుతానికి 3 స్టార్ ఉంది, బాగానే ఉన్నట్ట. మరి వీళ్ళకి ఇంకా వేడిగా ఉందండి గాయ్. సో ఫ్యాన్ పెట్టిస్తాను. ఎలాగో ఆ రూమ్లో మనకి ఉంది కదా, తీసుకొద్దాం ఆగండి. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం. మేబీ ఇక్కడ ఆడుతున్న వాళ్ళకి సరిగ్గా రావట్లేదేమో గాలి. మేబీ ఇప్పుడు కుమ్మేస్తుంది, మామూలుగా ఉండదు. ఎక్స్పెండ్ చేసేద్దామా? కానీ నా దగ్గర ప్రస్తుతానికి ఎక్కువ సిస్టమ్స్ లేవు కదా, ఎక్స్పెండ్ చేసిన మనకి వేస్టే. సో అందుకనే ఎక్స్పెండ్ చేద్దాం. ఇంకా $5,200 నైస్. సో క్లోజ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఓకే సో ఈ ఎపిసోడ్లో అయితే చాలా చేద్దాం అనుకున్నా బట్ కుదరలేదు, ఎందుకంటే ఫస్ట్లో మొత్తం గ్లిచ్ అయిపోవడం వల్ల. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నేను ఫస్ట్ వెళ్ళి బెడ్ మీద స్లీప్ వేయాలి, లేకపోతే కనుక గేమ్స్ ఇవ్వకుండా గ్లిచ్ అవుతుంది. సో చెప్పండి ఈ ఎపిసోడ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేసిన ఎపిసోడ్ అయితే పక్కన లైక్ చేయండి, ఇంకా చాలా కావాలన్నా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ ఇట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.